శ్రీగుర్భయో నమ హరి ఓం శ్రీలక్ష్మీ గణపతి మహాగణపతరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం త్యాగే సర్వీనోపశాంతే అగజాన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్త ఏకదం కదంతముపాస్మే శ్రీ మహాగణాధిపతయ్యే నమ నమః నమ శ్రీగురుభ్యో నమ గురుచరణార్వింద అభయాన్నమ మాతాపితర్భుయో నమ తల్లితండ్రులు గురువులు దైవం తల్లి తండ్రి గురువు దైవము నాలుగు పదార్థాలు ఈ నాలుగు భాగాలు చక్కగా ఈ సేవ చేసుకుంటూ ఉంటాం భగవతారాధన ముఖ్యమైనటువంటిది హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటిది భగవత ఆరాధన భగవతారాధన చేసేటువంటి వారికి ఎటువంటి వారికైనా కూడా చక్కగా చక్కనైనటువంటి నిగ్రహము భక్తి శ్రద్ధలు ఉంటాయి కలియుగంలో అల్పాయుషులు చాలా ఆయుష్ ప్రమాణం తక్కువ కనుక ఉన్నంతలో భగవతారాధన చేసుకోవడం మంచి పనుల్లో పాల్గొవడం మంచి చక్కనైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడం అందరూ అన్ని విధాలా బాగుంటారు వృషభ రాశి వారు తీసుకుంటే ఫిబ్రవరి నెలలో సంతానానికి విజయం భరిస్తాయి సంతానం కలిగినటువంటి వారికి విజయం వరిస్తుంది చక్కగా విజయం భరిస్తుంది పిల్లలకి సంతానం కలిగినటువంటి వారికి పడతాడు ఆనందదాయకము గృహము నిర్మాణములు కలిసి వస్తాయి గృహ నిర్మాణాలు ఆగిపోయినటువంటివి తొందరగా అయిపోతుంది ఫిబ్రవరి నెలలో అవ్వాలి చక్కగా వారు చేసుకునేటువంటి పని అటువంటిది చక్కగా ఉంది ఇతరులతో అప్పుడప్పుడు విరోధములు అవకాశములు విరోధాలు వస్తే అవకాశాలు కలిసి వస్తాయి కనుక ఉన్నత ఉద్యోగములు పది మందిలో గుర్తింపు పది మందులోనూ కూడా గుర్తింపు ఉన్నత ఉద్యోగాలు ఉద్యోగాలు రావలసినటువంటి వారికి పిల్లల సంతానం కలిగినటువంటి వారికి సంతానం చక్కనైనటువంటి సంతానం పూర్వపమిత్రులను కలుసుకోవడం ఉన్నత ఉద్యోగములు పది మందిలో గుర్తింపు చక్కగా కలిసి చక్కనైనటువంటి అనుకూలంగా ఉంది కార్యసిద్ధి అనుకున్న పొందు అవుతాయి చక్కగా వీరికి ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు ఆరులో మూడో నాలుగు ఐదు ఎనిమిది తేదీలలో బుధవారం శుక్రవారం శనివారం కలిసి వస్తాయి యోగదాయకంగా చెప్పవచ్చు బుధవారం శుక్రవారం శనివారం మూడు నాలుగు ఐదు తేదీలలో తారీఖులలో బాగుంటుంది వారికి చక్కగా వారాలు అయితే ఆ తేదీలైతే చాలా క అనుకున్నది వచ్చేటువంటి అమౌంట్లు కానీ పనులు కానీ వ్యవహారాదులు కానీ అన్నిటా జయప్రదంగా ఉంటుంది ఇబ్బంది పడక్కర్లేదు